Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, ivala meeku oka latest business gurinchi meeku cheppothunnanu. Ee business pettubadi chaala takkuva kaakapothe service oriented business anamata. Aa business gurinchi cheppabey mundara meeru first ide first time mana channel ni visit cheyadamaithe tappakunda mana channel ni subscribe chesukondi. Pakkane unnatundi bell button ni క్లిక్ చేయండి. ఎందుకంటే లేటెస్ట్ గా నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది, ఫస్ట్ మీరు వాచ్ చేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ బిజినెస్ గురించి మనం తెలుసుకునే ముందర మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బిజినెస్ ఏంటి? ప్రతి ఒక్కరికి కూడా జాబ్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అదే ప్లేస్మెంట్ కన్సల్టెన్సీ అంటూ ఉంటారు. అలాగే ఆన్లైన్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఇవ్వాలి, ఏంటి ఎంబీఏ ప్రాజెక్ట్స్, ఎంసీఏ ప్రాజెక్ట్స్, అలాగే బీటెక్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఇవ్వాలి ఏంటి అనేది చాలా మంది ఆలోచిస్తుంటారు. ఈ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది మనము తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనము ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే 500 to 1500 SFT ఆఫీస్ రూమ్ అనేది కావాల్సి వస్తుంది. దీంట్లో మనము ముఖ్యంగా ఫర్నిచర్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరైతే జాబ్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు మన ఆఫీస్ కి విజిట్ చేస్తారు, వాళ్ళు కూర్చోవడానికి ఒక 5 chairs కావాల్సి వస్తాయి. అలాగే మనకి టెలికాలర్స్ కావాల్సి వస్తారు. అది ఇద్దరు నుంచి ఒక 4 members అనేది మనము సెట్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఒక 4 members పెట్టుకుంటే కనుక 4 tables 4 chairs మనకి కావాల్సి వస్తుంది. అలాగే ఆఫీస్ కి వాకిన్స్ వస్తారు కదా, వాళ్ళకి ఒక 4 chairs కావాల్సి వస్తుంది. అలాగే ఒక కంప్యూటర్ కావాల్సి వస్తుంది. మనకి ఇంకా ఫ్యాన్స్ కావాలంటే ఫ్యాన్స్ అనేది మీరు అరేంజ్ చేసుకోవచ్చు. ఇవి ముఖ్యంగా మనకి ఇన్వెస్ట్మెంట్ కి కావాల్సినవి. అలాగే ముఖ్యంగా ఇవి ఇన్వెస్ట్మెంట్ కి కావాల్సి వస్తాయి. అలాగే నెట్ కనెక్షన్ కూడా మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఇవి మనకి ఆఫీస్ కి ముఖ్యంగా అవసరమైనటువంటి ఫర్నిచర్. తర్వాత ఎక్విప్మెంట్ వచ్చేసి కంప్యూటర్, ఒక ప్రింటర్ కావాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పర్మిషన్ ఎలా తీసుకోవాలి అంటే, పర్మిషన్ అనేది మనము లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకోవచ్చు. ఇది అప్రాక్సిమేట్లీగా 3000 rupees అనేది అవుతుంది. అలాగే ఫర్మ్ లాగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మీరు జిల్లా కోర్టులోకి వెళ్ళేసేసి ఫర్మ్ అంటే కంపెనీ లాగా మనం స్టార్ట్ చేయాలని అనుకుంటున్నామని అనుకుంటే రిజిస్ట్రార్ దగ్గర కనుక అడిగితే వాళ్ళు ఒక 5000 వరకు తీసుకుంటారు. తీసుకొని మన కంపెనీ స్టార్ట్ చేయడానికి ఏవేవైతే ఉన్నాయో మొత్తం డీటెయిల్గా దాంట్లో మెన్షన్ చేసి మనకు రిజిస్ట్రేషన్ అని చేసుకొని రిజిస్ట్రేషన్ వాళ్ళు చేస్తారు. ఆ చేసిన సర్టిఫికెట్ని మనము మీ సేవలో వెళ్ళి తీసుకోవచ్చు. ఆ తీసుకున్న సర్టిఫికెట్ని మనం ఆఫీస్లో పెట్టుకుంటే కనుక మనకు ఆఫీషియల్గా ఆఫీస్ని అనేది రన్ చేయొచ్చు అనమాట. ఆ సర్టిఫికెట్ ఏంటంటే మెయిన్ జిల్లా కోర్టులకు వెళ్తే వాళ్ళే ఇట్లా ఫర్మ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నానని చెప్తే ఒక 5000 కనుక వాళ్ళకి పే చేస్తే కనుక వాళ్ళు మనకి ఆ సర్టిఫికెట్ అనేది ఇస్తారు. ఓకే, ఇది ఆఫీస్ స్టార్ట్ చేయడానికి మనకి ముఖ్యంగా అవసరమవుతుంది. నెక్స్ట్ ఇది కాకుండా మనకి బిజినెస్ ఎట్లా రన్ చేయాలి సార్, ఇట్లాగా అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ మనకి ఎక్కడ దొరుకుతారు, జాబ్స్ ఎట్లా దొరుకుతాయి అనే విషయం కనుక ఆలోచిస్తే మనకి మెయిన్ అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ కావాలనుకుంటే మనం లోకల్ సంబంధించినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనము క్లాసిఫైడ్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే సపోజ్ మీ దగ్గర కంప్యూటర్ ఆపరేటర్ వేకెన్సీ ఉంది అని అనుకుంటే అది ఫిల్ చేయాలనుకుంటే కంప్యూటర్ ఆపరేటర్ కావాలి అని చెప్పేసి మీరు లోకల్లో యాడ్ కనుక ఇస్తే దానికి రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఆఫీస్కి వస్తారు. వీళ్ళకి సర్వీసెస్గా మనము అమౌంట్ అనేది రిజిస్ట్రేషన్ ఫీ పే చేయించుకోవాల్సి వస్తుంది. అది మినిమం వచ్చేసి 1000 నుంచి మనము 2000 వరకు తీసుకోవచ్చు. కొన్ని ప్లేస్మెంట్ కన్సల్టెన్సీస్ ఏం చేస్తారంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత 30% అనేసి ఫస్ట్ మంత్ శాలరీలో అట్లా తీసుకుంటూ ఉంటారు. ఇది కాకుండా మీరు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇట్లా పెద్ద సిటీస్లో సాఫ్ట్వేర్ జాబ్స్ ఇట్లాగా వాళ్ళని రిక్రూట్మెంట్ చేయాలి అని అనుకుంటే ఎలాగా అంటే అక్కడ లోకల్లో ప్లేస్మెంట్ కన్సల్టెన్సీస్ అనేసి కొన్ని ఉంటాయి. వాళ్ళని మనం అప్రోచ్ అయ్యి వాళ్ళతో మనం కనుక టై అవుతే కనుక వాళ్ళే వేకెన్సీ చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఇంత అని పే చేయాల్సి వస్తుంది. కొన్ని కన్సల్టెన్సీస్కి ఏంటంటే మనం పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే ఇంకో కంపెనీస్ దగ్గర ఎట్లయితే వేకెన్సీస్ తెస్తారో వాళ్ళే వీళ్ళకి పే చేస్తారు. కాకపోతే జాయిన్ అయిన ఎంప్లాయీ 3 months వరకు కంపెనీలో చేస్తూ ఉంటే కనుక ఈ బెనిఫిట్ అనేది వాళ్ళు ఇస్తారు. ఈ విధంగా మనం రన్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ప్లేస్మెంట్ కన్సల్టెన్సీ రన్ చేయాలి అనుకుంటే నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి స్టార్ట్ చేయిస్తాను. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది. అలాగే మీరు పేపర్లో మేము యాడ్ ఇస్తే రెస్పాండ్ అవ్వట్లేదు సార్ అని అనుకుంటే కనుక మీకు డేటాబేస్ కావాలంటే కనుక నేను మీకు డేటాబేస్ అనేది ఇస్తాను. కాకపోతే దానికి ఎక్స్పెన్సెస్ అవుతుంది. మీకు 1000 members కనుక మీకు కావాలంటే 10000 వరకు మీకు అప్రాక్సిమేట్లీగా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. 10000 కన్నా మీరు నాకు కనుక పే చేస్తే మీకు ఏ ఏరియాది కావాలంటే ఆ ఏరియాది డేటాబేస్ అనేది 1000 members అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే కొంచెం క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 సిటీస్ అనేసి ఉన్నాయన్నమాట. అవి అయితే మీకు ఎక్కువ అవుతుంది, ఒక 15000 అట్లా అవుతుందన్నమాట.
మనం ఇట్లా ఎంప్లాయీస్ ని పెట్టుకొని వాళ్ళకి పర్ మంత్ సాలరీస్ వచ్చేసి 7,000 to 10,000 అంటే ఆ ఏరియాని బట్టి టెలికాలింగ్ చేయగలిగే వాళ్ళని మనం పెట్టుకోవాలి. పెట్టుకుంటే వాళ్ళకి సాలరీస్ మనం పే చేస్తూ ఉండాలి. వీళ్ళకి మినిమం ఎంత టార్గెట్స్ ఇవ్వాలి అంటే మన ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి ఏంటి అనేది అన్ని చూసుకొని మంత్లీ మనకి ప్రాఫిట్ రావాలంటే ఎన్ని రిజిస్ట్రేషన్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి మనం క్యాలిక్యులేటర్ వేసుకొని ఆ ఏరియా తగ్గట్టుగా మనకి రిజిస్ట్రేషన్ ఫీ అనేది పెట్టుకొని టార్గెట్ ఓరియంటెడ్ గా మనం చేయించుకోవాలి. డేటాబేస్ అనేది నేను మీకు ఇస్తాను అన్ఎంప్లాయ్మెంట్ ది. ఇంకా లోకల్ జాబ్స్ అనేది ఎట్లా ఏంటి అనేది మీరు కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంది, నాకు కాల్ చేయండి, మీకు డీటెయిల్ గా ప్లేస్మెంట్ కన్సల్టెన్సీ ఎట్లా రన్ చేయాలనేది నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఈ ప్లేస్మెంట్ కన్సల్టెన్సీ అంటే జాబ్ కన్సల్టెన్సీ మీరు రన్ చేయాలి అని అనుకుంటుంటే డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంది, నాకు కాల్ చేయండి, ఏ డీటెయిల్స్ అయినా నేను మీకు చెప్తాను. ప్లస్ డేటాబేస్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, జాబ్స్ ఎట్లా వచ్చేది కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కింద షేర్ అనే బటన్ ఉంటుంది క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.